नमस्कार केन्यूज़ की स्वागत मुख्यमंत्री केसीआर नेतृत्व में पल्लेलु पट्टणाल दीटुगा अभिवृद्धि चेंदुतुन्नायनि प्रभुत्व विभागं गोधर अन्नारु దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపిస్తోందని పేర్కొన్నారు రామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని గ్రామాలలో దాదాపు 40 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వ విభాగం పగోర్ధన్ పాల్గొన్నారు ఇందులో భాగంగా సీసీ రోడ్లు కులసంగ భవనాలు పల్లె దవాఖాన మురికి కాలువలతో పాటు పలు అభివృద్ధి పనులకు విభాగం పగోర్ధన్ శంకుస్థాపనను ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కళ్యాణ లక్ష్మి షాది బారక్ న్యూట్రిషన్ కిట్స్ పెన్షన్లు రైతు బంధు రైతు బీమా లాంటి పథకాల గురించి వివరించారు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు అన్ని వర్గాల సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికంగా నిధులు కేటాయిస్తుండడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం చేసి చూపిస్తోందని పేర్కొన్నారు కామాడి నుంచి సీఎం కేసీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించుకొని అన్ని రంగాల్లో అభివృద్ధికి బంగారు బాట వేసుకుందామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితుల ఇతర పార్టీలకు చెందిన వారు బీఆర్ఎస్ లో చేరుతున్నారని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకే ముజీబుద్దీన్ అన్నారు ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇతర పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకే ముజీబుద్దీన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ మేరకు వారికి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ముజీబుద్దీన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితుల ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు బీఆర్ఎస్ పార్టీలోని కార్యకర్తలకు సరైన గౌరవం లభిస్తుందన్నారు పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు కార్యకర్తల సమావేశానికి 4 హెలికాప్టర్లు వాడుకుంటూ కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మాజీ మంత్రి షబ్రిలి అన్నారు కామారెడ్డిలో పోటీకి రాకముందే బీఆర్ఎస్ వల్ల దోపిడీ మొదలైందన్నారు కాళేశ్వరంలో లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి ఆ పైసలతో గెలుద్దాం అనుకుంటున్నారని విమర్శించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి షబ్రిలి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు
కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు. హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామరడికి హెలికాప్టర్లో వచ్చారంటే ఈ రోజు మీరు రోడ్డుపై ప్రయాణించే పరిస్థితి లేదు. ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి నెలకొందన్నారు. గోదావరి జలాల పైపులు మార్పు కోసం కాదు, బుజ్జగింపులో భాగంగానే 195 కోట్లు మంజూరు చేశారన్నారు. కామరడిలో జరిగింది కార్యకర్తల సమావేశం కాదు, నాయకుల బుజ్జగింపు సభ అన్నారు. కేసీఆర్ గెలుపు కోసం అభివృద్ధి పేరు మీద తీసుకువచ్చిన కోట్ల రూపాయల పంపకాలే ఈ రోజు నాయకుల కోట్లాటలకు కారణమన్నారు. ఆ రోజు పొత్తుల భాగంగా నన్ను ఓడించడానికి ప్రయత్నం చేశారు. పొత్తు ధర్మాన్ని కూడా పాటించకుండా టీఆర్ఎస్ నాయకునికి బీఫారం పైసలకు అమ్ముకొని తనను ఓడించే కుట్ర చేశారని పేర్కొన్నారు. మరి నీ పుట్టిన గ్రామం కామారెడ్డి కూడా మా అమ్మగారి ఊరు ఉంటే ఈడ కూడా 10-10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ఇది మూడో ప్రశ్నానితోని ఎప్పటి వరకు పంచుతున్నారు, ఆ డేట్ ఇవ్వండి. ఎట్లా మీరు చింతమడుగులో కోటీశ్వర్లకు కూడా ఇచ్చినారు, ఈ ప్రాంతంలో కూడా అందరికీ డబ్బిఆర్ ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ 89లో చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో కూడా అప్పుడు నేను కేవలం 31 ఇయర్ మంత్రి, 5 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. షుగర్ మినిస్టర్ అప్పుడు, షుగర్ అంటే చాలా డిమాండ్, షుగర్ ఖాదీ విలేజ్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వర్క్ బోర్డ్ ఉర్దూ అకాడమీ అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో నాట్ లెస్ దెన్ ఒక పిటి కేస్ ఒక పేపర్లో ఎక్కడైనా కానీ నా ఎఫ్ఐఆర్ లేదు. ఆడవాడుతుందిరా భయ్, మీ నాయననే చెప్పే మీ వాళ్ళ అసెంబ్లీ మీటింగ్లో ఒక బీబీపేట్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఒక దళితుడికి నా ఒక్కనికే కాదు నేను తీసుకుంటా ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి కాకుండా ఇంతమందికి నేను డబ్బులు పంచితేనే ఉన్నోనికి లేనట్టు రాస్తారు వాళ్ళు అని చెప్పి ఆ రికార్డింగ్. ఇప్పుడు ప్రకటనలు. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు. ఇప్పుడు మన కామారెడ్డిలో అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయద్దీన్ సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్. క్రీడలు తమలో ఉన్న నైపుణ్యత వెలికితీసి మానసిక రుగ్మతలు దూరం చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. శరీర దారుఢ్యానికి క్రీడలు ఉపయోగపడతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల్లో రాణించి తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తేవాలని సూచించారు. తాడువి మండలం కృష్ణాజీవాడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో స్థానిక ప్రజాప్రతినిధులు యువతకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న యువత క్రీడల్లో రాణించాలని సూచించారు. ప్రభుత్వ నిధులతో గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కృష్ణాజీవాడి గ్రామంలో క్రీడా ప్రాంగణం పూర్తి కావాల్సి ఉందని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. డ్రెస్సులు కానీ ఇవ్వడం జరిగింది. ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు పంపినటువంటి ఈ కిట్టును ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఇది దీన్ని తీసుకొని ప్రతి ఒక్కరు ఆ ఆటలు ఆడుకొని ఎవరి వస్తువులు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఇది కంపల్సరీ. మళ్ళీ మాయ పోయినాయి మీ పోయినాయి మా దగ్గరికి ఏమి రావద్దు. ఇవి జాగ్రత్త వాడుకోవాలని కోరుతూ ముఖ్యంగా కృష్ణాజీని ముఖ్యంగా కోరడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే సురేందర్ గారి ఆదేశంలో ఆదేశానుసారము ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మన కృష్ణాజీవాడి గ్రామంలో క్రికెట్ కిట్టు తీసుకుపోతారు అని నిన్నటి జరగడం దీన్ని తీసుకుపోవద్దని చెప్పినాము, దాన్ని పూర్తి చేస్తామని చెప్పినాము. ఎందుకంటే ఇది మనకు కృష్ణాజీవాడి గ్రామంలో క్రీడా ప్రాంగణం చేయాలంటే ఆర్థిక ఇబ్బందులతో ఈ మనం పూర్తి చేయలేకపోయినాం కాబట్టి మనకు ఈ బిల్స్ తొందరగా రాగానే అవిటి కూడా పూర్తి చేస్తాము. అంతవరకు మీకు కూడా దాన్ని అధీనంలో ఉంచుకొని వస్తువులను అధీనంలో ఉంచుకొని పోకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. తాడువి మండలం చిట్యాల గ్రామంలో ఫ్రాన్స్ విద్యార్థులు పర్యటించారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఊటబావులు, పాత ఇండ్లు, పురాతన కట్టడాలు, పంటలను పరిశీలించారు. పండగలు, సాంప్రదాయాల గురించి రైతులను, గ్రామ పెద్దలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాడువి పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసుల విధి నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. Thank you.
మరమ్మతులకు వెళ్లి విద్యుత్ అఘాతంతో ఓ ఆపరేటర్ మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా తాడవై సబ్స్టేషన్లో చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని బిక్కనూరు గ్రామానికి చెందిన నాగరాజుగా గుర్తించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షాక్ తో ఆపరేటర్ మృతి చెందిన సంఘటన తాడవై మండల కేంద్రంలో గల సబ్స్టేషన్లో చోటు చేసుకుంది. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం బెకనూరు గ్రామానికి చెందిన 30 సంవత్సరాల వయసు గల దుడుకుల నాగరాజు తాడవై సబ్స్టేషన్లో 2 సంవత్సరాలుగా ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అయితే ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో సబ్స్టేషన్లో కరెంటు నిలిచిపోవడంతో దాన్ని మరమ్మతులు చేయడానికి అల్యూమినియం నిచ్చెనతో తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికి మృతి చెందిన వైద్యులు నిర్ధారించారు. కాగా మృతునికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి కేనే ప్రతిక్షణం ప్రజాపక్షం.